హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ప్రయాణికుల రద్దీ అనేది సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. దీపావళి చాటు పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ప్రయాణాలని ఎక్కువగా కొనసాగిస్తున్నారు. దీనివల్ల రైల్వే స్టేషన్లు, రైళ్లు అనేవి విపరీతంగా రద్దీని తలపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే చాలా ప్రత్యేక రైళ్లని అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రూట్లో ఒక ప్రత్యేక ట్రైన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07121 07122. తిరుపతి మచిలీపట్నం, మచిలీపట్నం తిరుపతి మధ్యలో ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంటుంది. తిరుపతి మచిలీపట్నం, మచిలీపట్నం తిరుపతి మధ్యలో ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ట్రైన్ తిరుపతి మచిలీపట్నం మధ్యలో 3వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖున అందుబాటులో ఉంటుంది ప్రతి ఆదివారం రోజు. మచిలీపట్నం తిరుపతి మధ్యలో ఈ ట్రైన్ 4వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 25వ తారీఖు సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, తిరుపతి మచిలీపట్నం మధ్యలో ఆదివారం రోజు 3వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖున అందుబాటులో ఉంటుంది. మచిలీపట్నం తిరుపతి మధ్యలో సోమవారం రోజు 4వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 25వ తారీఖున అందుబాటులో ఉంటుంది. మచిలీపట్నం తిరుపతి, తిరుపతి మచిలీపట్నం మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది మనం చూసుకుంటే మచిలీపట్నం రైల్వే స్టేషన్లో సాయంత్రం 5:40కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 3:20కి తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ నుండి తిరుగు ప్రయాణంలో 10:20కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:30కి మచిలీపట్నానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి తిరుపతి దాటిన తర్వాత రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పేడన, ఫైనల్గా మచిలీపట్నానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ ట్రైన్లో స్లీపర్, అలాగే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, జనరల్ అందుబాటులో ఉంటాయి, ప్రయాణికులు గమనించగలరు. ప్రస్తుతం ఈ ట్రైన్లో మనకి రిజర్వేషన్లు అనేవి అవైలబుల్గానే ఉన్నాయి. ప్రయాణించే ప్రయాణికులు ఒకసారి రిజర్వేషన్ని చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ని ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే